నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतिभ्यो नमः श्रीमहासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपति भवामहे కవిం కవీనా జ్యేష్ ప్రణోదేవి సరస్వతి వాజేమీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల వృషభరాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి వృషభ రాశి వారికి భాగ్యస్థానంలో గురుడు రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది విద్యార్థులకు కూడా మంచి విద్య వస్తుంది అట్లాగే గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి అయితే గురుడు నిలిచిపడ్డాడు కదా ఇవన్నీ ఎలా ఇస్తారండి అని చెప్పినండి చాలా మాటలు చెప్పుకున్నాం మనం అయినా మళ్ళీ ఇంకొక మాట నీచిపడినటువంటి యొక్క గురుడు మకర రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మకర రాశి గారికి నీచి కాబట్టి నీచిపడ్డాడు అక్కడ గురువుగారు అయితే అక్కడే స్వక్షేత్రంలో అదే మకర రాశిలో రాసాధిపతి అయినటువంటి యొక్క శని సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ శనితో కూడుకొని గురువుగారు సంచారం చేస్తూ ఉన్నప్పుడు షష్టగ్రహ కూటంలో గురువు శనులు కూడా ఒకళ్ళు కాబట్టి అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి గురువుకి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది అంటే వృషభ రాశి వారికి రాజయోగం పట్టింది వీరిద్దరి కలయిక సంచారం మూలంగా వృషభ రాశి వాళ్ళకి లాభాధిపతి కూడా గురువే అంటే మీనరాశికి అధిపతి వృషభ వృషభరాశి నుంచి మీనరాశి లాభ లాభస్థానం అవుతుంది లాభస్థానాధిపతి కూడా గురువుగారే కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు భాగ్యస్థానంలో ఉండి గురువుగారు కాబట్టి అత్యంత శుభ ఫలితాన్ని సంప్రాప్త చేయగలుగుతారు గురువుగారు ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి యోగదాయకమైనటువంటి యొక్క నెల ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి భాగ్యస్థానంలోనే సంచారం చేస్తున్నారు ఇంకొక ఆయన ఏ ఆయన ఎవరండి భాగ్యస్థానంలో సంచారం మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశ్యాధిపతి అయినటువంటి యొక్క శని శనిదేవుడు కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు ఎలా సంచారం చేస్తున్నారు ఇక్కడ రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తి అంటే మీకు ఈ మన సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా వీడు మంచి మంచి చేస్తాడు అనేటువంటిది అర్థమైపోయింది కాబట్టి మంచి శుభ ఫలితాలను ఇస్తాడు శని ఈ యొక్క వృషభ రాశి వారికి ఇంకోటి ఏంటంటే శని ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ శ్రవణ అంటే నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశిలో ఉండేటువంటి కృతికా నక్షత్రం వారికి అంటే రెండు మూడు నాలుగు పాదాల వారికి సంపత్ ఆరాబలంతో అవుతుంది కానీ చాలా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలని ఇస్తాడు ఈ ఇస్తున్నాడు ఈ యొక్క శని వృషభ రాశి వారికి తర్వాత రోహిణీ నక్షత్రం వారికి అనుజన్మ తారలో సంచారం చేస్తూ ఉన్నాడు శని వారికి కూడా శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే మృగశిర ఒకటి రెండు పాదములు వారికి పరమమిత్ర స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు శని అలాగే గురుడు ఈ నెల నాలుగవ తేదీన శ్రవణ నక్షత్రం మూడవ పాదంలోకి పద్దెనిమిదిన నాలుగవ పాదంలోకి సంచారం చేయబోతూ ఉన్నారు గురువుగారు అంటే శని గురులు ఇద్దరు కూడా ఒకే నక్షత్రం అంటే శ్రవణ నక్షత్రంలోనే సంచారం చేస్తారు ఫిబ్రవరి నెలలో కనుక శని అయి ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తాడో గురువుగారు కూడా అటువంటి ఫలితాలని ఇద్దరు కలిసి మీకు ఇవ్వబోతున్నారు ఉన్నారు చాలా శుభప్రదం అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని వృషభ రాశి వారు వీరిద్దరి మూలంగా పెద్ద గ్రహాలైనటువంటి యొక్క గురు శనుల యొక్క కటాక్ష మూలంగా మంచి ఫలితాన్ని ఉన్నారు మరి వృషభ రాశిలోనే ఉండేటువంటి వారు ఎవరండి రాహు ఇంత చెప్పుకున్నాం మనం వృషభ ఒక చిన్న వీడియో ముందు చేశాం అది కూడా ఒక మాట దయచేసి చూడండి వృషభ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నది రాహు రాహు అక్కడ చాలా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు ఈ యొక్క వృషభ రాశి వారు ఈ నెలలో మరి ఒక ముఖ్యమైనటువంటిగా సంచారం జరగబోతుందని చెప్పిన ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నుండి కుజుడు కూడా కుజగ్రహం కూడా ఈ వృషభ రాశిలో ప్రవేశించి రాహువుతోటి కలిసి సంచారం చేయబోతూ ఉన్నాడు అది కుజ రాహు యోగం వల్ల సంచారం చేయబోతున్నాడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క విశేషాలను కించిత్గా మనకి అనారోగ్యం జరిగేటువంటి అవకాశాలు కుజరాహు సంబంధం మూలంగా ఉంది కాబట్టి అయితే రాహు మీకు బాగా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది ఏం కలగకపోదు కానీ మీకు ఇబ్బంది కలగదు కానీ కొద్దిగా మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది ఎందుకంటే సమయ పాలన సమయానికి భోజనం చేయటం తర్వాత యుక్తాహార విహారస్య మనకి ఏది యుక్తమైనటువంటిదో ఆ యొక్క అటువంటి ఆహారాన్ని కొంచెం అనారోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు మన వైద్య సలహాలు వాళ్ళు ఇస్తారు ఈ ఫలాని ఫలాన్ని విత్తనవచ్చునండి అని చెప్పినని అటువంటి యుక్తమైనటువంటి యొక్క ఆహారాన్ని చేస్తూ ఆహార విహారాదుల పట్ల శ్రద్ధ వహిస్తే సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని పొందుతారు ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారు ఈ యొక్క కుజ రాహు సంచార ఫలితం వారికి ఆ విధంగా ఉంటుంది కుజుడు ఎవరయ్య వృషభ రాశి వారికి అంటే మేషరాశి అంటే వ్యయరాశి పన్నెండవ రాశి వాడు పన్నెండవ రాశికి అధిపతి దీంట్లో ఉన్నాడు అంటే వ్యయాధిపతి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్న ఉండబోతున్నాడు ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి అంటే కుజరాహువులు కలిసి సంచారం చేస్తే అన్ని ఎక్స్ట్రిమిటీస్గా ఉంటాయి వృషభ రాశి వారికి సప్తమాధిపతి కూడా కుజుడే వీరికి అందువలన సప్తమాన్ని వీక్షిస్తూ ఉన్నాడు ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి కుజుడు వృషభ రాశిలో ఉండి వృషభ రాశిని సంచారం వీక్షిస్తూ ఉన్నాడు కనుక అది కూడా కళత్రం వారికి కూడా బాగానే ఉంటుంది ఇంకొకటి ఈ నెలలో వాహనాలు కొనుగోలు చేయటాన్ని వృషభ రాశి వారు కొద్దిగా పోస్ట్ పోన్మెంట్ చేయటం అనేటువంటిది మంచిదని సూచన కనపడుతోంది ఈ నెలలో కాకుండా వచ్చే నెల తర్వాత కొనుక్కోండి అప్పుడు 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 సంగతి అప్పుడు చేద్దాం మార్చి నెలలో ఏ విధంగా ఉంటాయో చూసుకుని అప్పుడు కొనుక్కుంది కానీ అంటే మార్చి నెలలో కొన్ని కొన్ని మార్చి లోపల మనం ఈ వెహికల్స్ కొనుక్కునేటట్టయితే కొన్ని రాయితీలు ఉంటాయి అందువల్ల ఆ రాయితీలు మార్చి నెలలోనైనా మనం కొనుక్కోవచ్చినా ఏంటనేటువంటిది మార్చి నెల రాసి ఫలితాల్లో పొందాం తప్పకుండా మీకు అప్పుడు ఒక యోగదాయకమైనటువంటి ఒక విశేషాలు ఉంటాయి అప్పుడు చెప్పుకోబోతున్నాం సాధ్యమైనంత వరకు ఈ నెలలో అడ్వాన్స్ సిండి వాహనాలు కొనుగోలు తర్వాత చేద్దాం అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం వాహనాలు నడిపేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా చాలా ఎక్కువ స్పీడ్ అది పెట్టుకోకుండా వేగాన్ని పెట్టుకోకుండా జాగ్రత్తగా నడుపుకోండి మంచిది బాగానే ఉంటుంది ఇంకొక ముఖ్యమైనటువంటి యొక్క విశేషం ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చెప్పాల్సి ఉంటుంది వీళ్ళకి వృషభ రాశి వారికి ఆ రాశిలోనే చంద్రుడు అక్కడే ఉంటాడు కదా చంద్రుడు మనకారకుడు కదా దానికి తగినటువంటి కుజుడు రాహు కదా కుజుడు స్త్రీ సంబంధమైనటువంటి వాడు కదా అది వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడు చంద్రుడు ఇద్దరు స్త్రీ గ్రహాలు కాబట్టి శుక్ర తర్వాత శుక్రచంద్రులకి తోడు కుజరాహులు కూడా కలిశారు కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ పీరియడ్లో ఈ పీరియడ్లో కొన్ని పరస్పర ఆకర్షణకి లోనవుతారు స్త్రీ పురుషులు అంటే కన్యలు వివాహంగానటువంటి యొక్క కన్యలు తర్వాతనేమో బ్రహ్మచారులు వాళ్ళు ఆకర్షణకి లోనవుతారు అంటే ప్రేమ ఏర్పడేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది అంతగా యోగించవు కనుక దయచేసి నేను కూడా ఒక డెబ్భై వాడిని పెద్దవాడిని చెప్తున్నాను కాబట్టి ఇలాంటి ప్రేమ వివాహాలు కాకుండా మీ మీరు విద్యార్థులైతే విద్య పట్లనే శ్రద్ధ వహించండి రెండవ పెట్టుకోబోకండి అలాగే ఉద్యోగస్తులుగా ఉండేటువంటి వాళ్ళు చక్కగా ఉద్యోగం మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి అంతేగాని ఈ విషయాల ధోనికి మాత్రం మీరు దీంట్లో ఈ జోలికి మాత్రం ప్రేమ వ్యవహారాల్లోకి తలదోర్చవద్దని సవినయంగా మనం చేస్తున్నాను సూచన చేస్తున్నాను సలహా ఇస్తున్నాను తర్వాత కేతు యొక్క సంచారం కేతు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత వృషభంలోకి ఎప్పుడైతే ఫిబ్రవరి ఇరవై రెండు నుండి కుజుడు సంచారం చేస్తూ ఉంటాడు వృషిక రాశికి అధిపతి కుజుడే కాబట్టి తన రాశిని ఆయన వృషభ రాశిలో నుంచి వీక్షిస్తూ ఉంటాడు అది కూడా మీకు మంచి యోగ ఫలాన్ని ఇస్తాడు ఇప్పుడు రవి యొక్క సంచారాన్ని చూద్దాం ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ రవి రవి ఎవరు మీ వృషభ రాశికి నాలుగో స్థానం వాడు నాలుగో స్థానం వాడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి నాలుగు అంటే బాగా ఉన్నతమైనటువంటి యొక్క విద్య హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత అంత ఉన్నత విద్య ప్లస్ జీవన స్థానం జీవన స్థానాధిపతి ఉన్నత విద్యా స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు అంటే ఇవి రెండు ఉంటాయని అర్థం ఈ రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం మూలంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు చాలా బాగుంది కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది మీ రాశికి అధిపతి ఎవరు అధిపతి అయినటువంటి వాడు శుక్రుడు వృషభ రాశికి ఆయన మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు మీ అధిపతి అయినటువంటి యొక్క శుక్డు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి శుభ ఫలితాలను కూడా మీకు ఇస్తాడు పదమూడు తర్వాత నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా రవి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు పదింట సంచారం చేస్తూ ఉంటాడు గోచార రవి పదింటు సంచారం చేస్తూ ఉంటే లాభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పింది శాస్త్రం కాబట్టి లాభ ఫలితాలను మీకు ఇస్తాడు లాభం రవి ఇచ్చేటువంటి లాభం ఏమిటండి అన్నింటికంటే గొప్పదైనటువంటి అందరికీ కావలసినటువంటి అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనటువంటి యొక్క భాగ్యం ఆరోగ్య భాగ్యం ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు ఎన్ని భాగ్యాలన్నా ఉపయోగం ఏందండి ఓహో మేడలు మెదలు మే ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఒక్కొక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయని మనకి ఏం చేసాం నీళ్లు మీరు ఎక్కువ తాగకూడదండి మొత్తం అంతా రోజు మొత్తం మీద ఒక రెండు గ్లాసులు చెప్తే ఎక్కువ తాగితే మీకు చాలా కష్టం ఆ నీళ్లు ఎక్కడ పెంచాలో మాకు తెలీదు వైద్యులు వాటర్ తాగలేడు అలాగే షుగర్ ఉంటే తీపి పదార్థాలు అవన్నీ చాలా లిమిటెడ్గా తీసుకోవాలి బీపీ ఉంటే ఉప్పు కారాలు అవన్నీ బోరగాలు అని ఏం పనికిరావు అక్కడ తిండి తగ్గిపోయింది ఈ ఉప్పు చాలా తగ్గించేసారంటే ఉపయోగం ఏం లేదండి అని చెప్పాడు కిడ్నీస్ పని చేయకపోతే లివర్ ఫంక్షనింగ్ చాలా తక్కువగా ఉందండి చాలా లిమిటెడ్గా ఉండాలని అంటాడు ఎందుకు ఏం చేసి ఉంటాడు ఈ డబ్బులు అన్ని కోటాను మల్టీ మల్టీమిలీనియర్స్ అయితే మాత్రం ఆరోగ్యం లేకపోతే ఈ భాగ్యాలు ఏవి కూడా అనుభవించడానికి అవకాశం లేదు కనుక అన్ని భాగ్యాల్లోకి డబులేవైనా సరే ఏదోటి ఆరోగ్యం కనుక ఉండేటట్లయితే ఎడ్లగొడ్ల మనం ఆ భాగ్యాన్ని అనుభవించగలుగుతాం కనుక ఆరోగ్య భాగ్యం గొప్పది రవి ఆరోగ్య భాగ్యాన్ని మీకు ఇస్తాడు ఇప్పుడు కుజగ్రహ సంచారం ఇందాక చెప్పుకున్నాం మనం రాహుతోటి ఇరవై రెండు నుంచి సంచారం చేస్తున్నాడు ప్రస్తుతం ఇప్పుడు మేషరాశిలోనే ఉన్నాడు అంటే వృషభ రాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి వాడు వ్యయాధిపతి స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి శుభవ్యయం చేస్తాడు అని అర్థం ఇరవై రెండు నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు అక్కడే రాహు కూడా ఉన్నాడు కాబట్టి కుజ రాహుల యొక్క సంచారం గురించి ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇందాక రాహుకి చెప్పినప్పుడు ఈ విశేషాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం అంటే మరొక మాట మనం చేసేది ఏంటంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతోటి ఓర్పుతోటి ఒక నిర్ణీత ప్రణాళికతోటి కార్యక్రమాన్ని చేపట్టండి సఫలీకృతులు అవుతారని చెప్పిన మరొక మారు మనం చేసుకుంటూ ఉన్నా విద్యార్థులు ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ పనులు ఎందే కేంద్రీకృతం అవ్వండి అంతేగాని వేరే విధమైనటువంటి యొక్క వ్యాపకాలకి దయచేసి వెళ్ళవద్దు అని చెప్పినని మనం చేస్తూ ఉన్నాం శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఎవరయ్యా ఈ యొక్క దీనికి అంటే మీ వృషభ రాశి వారికి ఒకటి వాడు వృషభ రాశి వారు వృషభ రాశి ఆశ్రాధిపతి శుక్రుడు ఆరో స్థానం కూడా తులారాశి కూడా అయింది ఆయన ఒకటి నుంచి పంతొమ్మిది వరకు మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు తొమ్మిదింట సంచారం చేస్తే ధనలాభం ఉంటుంది అని చెప్పని శాస్త్రం చెప్తోంది కాబట్టి గోచార శుక్రుడు తొమ్మిదింట అంటు సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనలాభం ఉంటుంది ఇరవై తర్వాత నుంచి కుంభంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే పదింటి సంచారం చేస్తాడు కుంభరాశికి అధిపతి శని కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా మంచి ఫలితాలను ఇస్తాడు ఓవరాల్గా శుక్రుడు ఫిబ్రవరి నెల అంతా కూడా బాగున్నాడు అలాగే బుధుడు బుధుడు ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు మీకు వృషభ రాశి వారికి బుధుడు రెండో వాడు మిథున రాశి అధిపతి కదా రెండు కనుక ఈ బుధుడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి సంచారం అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు మంచి శుభ ఫలితాన్ని ఇస్తాడు బుధుడు బుధుడు సౌమ్యుడు విజ్ఞాన కారకుడు వ్యాపారకారకుడు కాబట్టి అవన్నీ కూడా వృషభ రాశి వారికి బుధగ్రహ అనుకూలం ఉంటుంది తప్పకుండా జరుగుతాయి వ్యాపారాలకు బాగుంటాయి వ్యాపారస్తులకి అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది విద్యార్థులకు ఇందాక గురుబలం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పేస్ అవుతారు చేతి వృత్తి పనులు న్యాయవాదులు డాక్టర్లు వాళ్ళకి కూడా బాగా ఉంది వ్యవసాయదారులకు కూడా బాగుంది శని బాగున్నాడు కాబట్టి వ్యవసాయదారులకి కుజుడు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి కుజరాహులు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి కుజుడే భూదేవి యొక్క కుమారుడు కాబట్టి వ్యవసాయం కూడా బాగానే ఉంటుంది ఇక మాసాధిపతులను చెప్పుకుందాం మనం ఇప్పుడు మాసాధిపతులు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి ఈ రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రంలో ఉన్నాయి కాబట్టి దానికి మాసాధిపతి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తర్వాత నుంచి రాహు ఉ మాసాధిపతిగా ఉంటాడు అప్పుడు మీకు శని అంటే కొద్దిగా పనులు ఆలస్యంగా జరిగితే మందకొడిగా జరుగుతాయి ఒకటి నుంచి పన్నెండు వరకు తర్వాత రాహు వచ్చాడు ఆటంకాలు చేస్తూ ఉంటాడు కొద్దో గొప్పదానికి అది కొద్దిగా మనం మొండి పట్టుదలతోటి మొక్క పోని ధైర్యంతో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతూ ఉండాలి అందుకు దైవబలం కావాలి కానీ దైవానుగ్రహం కోసం కృషి చేయాలి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు అందువల్ల వారు కృత్తిక నక్షత్రం వాళ్ళు ఎలాగో సూర్య ఆరాధన మనం చెప్పాం కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి లేదా సూర్య అష్టోత్రాన్ని చదువుకోండి ఓం సూర్యాయ నమ అని ఉదయించే సూర్యుడికి ఎదుర్కొన్నాను సాయంత్రం పూట అస్తమించేటువంటి సూర్య సమయంలోనూ చదువుకోండి దుర్గా సంబంధమైనటువంటి యొక్క స్తోత్రాలు ఏ ఉన్నా సరే చదువుకోండి అంటే ఆపద ఉద్ధారక దుర్గా స్తోత్రం ఉంది దుర్గా కవచం ఉంది దుర్గా ద్వాదశనామ స్తోత్రములు అవి అవన్నీ పుస్తకాల్లో ఉన్నాయి చక్కగా వాటిని చదువుకోండి శని స్తోత్రం కూడా చదువుకోండి శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగజం ఛాయా మార్తాణ సంభూతం తం నమామిశనీశ్వరం అది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది అన్ని విధాలు కూడా బాగా ఉంటుంది రోహిణి నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కుజుడు మాసాధిపతిగా ఉంటాడు అట్లాగే తర్వా అప్పటి పదమూడు తర్వాత నుంచి కేతు మాసాధిపతిగా ఉంటాడు కుజుడు కుజుడు మరి ఇందాకని చెప్పుకున్నాక అగ్ని సంబంధం అయినటువంటి వాడిని మంచి పర్యవేక్షిస్తేవాడు భూదేవి యొక్క కుమారుడు అందువలన ఏదో పొలాలు గిలాలు ఇట్లాంటి కొన్ని కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ మీరు అతని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అయితే తప్పకుండా మీకు ఓ ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి అది చదువుకోండి చక్కగా పెద్ద ఆయన ఒక ఆయన మంచి వేద పండితులు దాన్ని ఎంచాటింగ్ చేశారంటే చదివాలో పారాయణ చేశారు మీరు కూడా ఆ ఛానల్ వరకు పెట్టుకుంటే బాగా ఉంటుంది అలాగే సూర్య ఆరాధన ఎలాగ చెప్పాం మనం ఆదిత్య ఉదయం కానీ తర్వాత సూర్య అష్టోత్తరం కానీ తర్వాత మహా అని చెప్పి అనుకోవటం కానీ మంచి ఫలితాలను ఇస్తాయి తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో కుంకం పూజ చేసుకోండి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వాళ్ళు వీళ్ళకి ఒకటి నుంచి పదమూడు వరకు కూడా బుధుడు పన్నెండు నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు పద్నాలుగు తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు ఇప్పుడు ఒకటి నుంచి పన్నెండు వరకు బుధుడు మహసాధిపతి కాబట్టి బుధుడు శుభగ్రహం పనులన్నీ కూడా చక్కగా సాగిపోతూ ఉంటాయి మంచి వ్యాపారం కూడా చాలా బాగా ఉంటుంది వ్యాపారస్తులకి దీంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కానీ చాలా సౌమ్యంగా జరిగిపోతూ ఉంటాయి పనులన్నీ కూడా అలా కేతు కూడా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలు తర్వాతనేమో ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనమంతు కర్తవ్యాన్ని పాటించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ యొక్క మృగశిరా నక్షత్రం వారికి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తర్వాత విష్ణు సహస్రనామం తర్వాత సూర్యు యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాన్ని మీరు పొందుతారు ఈ యొక్క అదృష్ట సంఖ్య రాశి వారికి ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బుధ శుక్ర శనివారాలు ఇవి ఆదివారం కూడా బుధ బుధ శుక్ర శనివారం అంతవరకే కలిసి వస్తాయి వీరికి వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తంతో చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదిన సుఖనోభవంతు స్వస్తి